International Association of Rice Bran Oil, the Solvent Extractors Association of India భాగస్వామ్యం చేసుకుని రైస్ బ్రాన్ ఆయిల్ పై 7వ అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. ఇనల 21 నుంచి 23 వరకు హోటల్ మ్యారెట్ లో నిర్వహిస్తున్నట్లు ISRBO జాయింట్ కన్వీనర్ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సులో 400 మందికి పైగా డెలిగేట్లతో పాటు రైస్ గ్రెయిన్ ఆయిల్ ఉత్పత్తి దేశాలైన ఇండియా, చైనా, థాయిలాండ్, జపాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం తదితర దేశాల నుంచి ప్రత్యేక అతిథులను సైతం ఆహ్వానించినట్లు వారు తెలిపారు. రైస్ గ్రెయిన్ ఆయిల్ విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం సదస్సులో చర్చించనున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ ఒక గర్వకారణం, ఎందుకంటే మనము ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అంతర్జాతీయంగా ఫస్ట్ టైం మన ఈ తెలుగుగడ్ నుంచి ఒక ఎంటర్ప్రీనర్ రైస్ బ్రాన్ ఆయిల్ 1960s బిగిన్ చేశారు. తర్వాత మన హైదరాబాద్లో ఉన్న ఐఐసిటి ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఎన్నో వినూత్నమైన టెక్నాలజీ తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేశారు. ఇటువంటి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కన్జ్యూమర్స్ కానీ ఇండస్ట్రీ కానీ అంటే రైస్ మిల్లర్స్ కానీ మంచి అవగాహన లేదు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో 1.8 మిలియన్ టన్స్ మనం ప్రొడ్యూస్ చేయగలము, కానీ గత కొన్ని దశాబ్దాల కృషితోటి మనం ఈరోజు వరకు ఒక 10 లక్షల టన్ల వరకే ప్రొడ్యూస్ చేసే స్థాయికి వచ్చాము.